రాజరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛా వాయువులు పీల్చడంతో ఎంతో మంది మహనీయుల కృషి ఉందని కొల్చారం ఎంపీబీ కోరబైన మంజులా కాశీరా జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొల్చారం మండల వ్యాప్తంగా జాతీయ సమైక్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మంజుల, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సుశీల్వా, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏఓ శ్వేత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘాలమాలలు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో జెండాలు ఎగరేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు బంజారా వాళ్ళతోని కూడా నెక్లెస్ రోడ్లో జరిగే మహాసభకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా వివిధ రకాల ఆదివాసులకు తగిన విధంగా వాళ్ళకు ఒక గౌరవం దక్కియాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఏర్పాటు చేసిన సభలో కూడా ప్రసంగించడం జరుగుతుంది. సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17న మన తెలంగాణ భాగాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ టైంలో మనకు రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజే సెప్టెంబర్ 17వ రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన కేసీఆర్ సార్ గారు సెప్టెంబర్ 17 సందర్భంగా 3 రోజులు వజ్రోత్సవాలు పెట్టుకొని అంగరంగ వైభవంగా అందరం పండగ రోజుగా జరుపుకోవాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.